Hello friends, welcome to my channel. This friends, this is Swift car friends 2010 model. This is LDI model friend. కాబట్టి చాలా నీట్ గా అయితే ఉంది. LDI మోడల్లో ఏంటంటే కొంచెం VDI కంటే కూడా తక్కువ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. ఫెసిలిటీస్ మీన్స్ దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ అలాంటివి అయితే ఏమి ఉండవు. మీకు సెక్యూరిటీ వైజ్గా బాగానే ఉంటుంది. సెంట్రల్ లాక్ అయితే ఉంటుంది. సెంట్రల్ లాక్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే ఉంది. అది ఇదైతే LDI మోడల్ కాబట్టి 12 ఇయర్స్ ఓల్డ్ వెహికల్గా చెప్పొచ్చు. 2010 మోడల్ ఫ్రెండ్స్. ఇంకొక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఫార్వర్డ్ చేయకుండా వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్, మీకు డీటెయిల్స్ కూడా పూర్తిగా అర్థం అవుతాయి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. అండ్ మీరు కూడా పూర్తి వీడియోని చూస్తే మీకు డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా అర్థమవుతాయి. అండ్ మీరు డౌట్స్ కూడా అడిగే పని ఉండదు. ఇంకా యాక్చువల్గా ఏంటంటే మనం ప్రీవియస్ కార్స్లో కూడా చాలా తక్కువ ప్రైస్లో అయితే దొరుకుతున్నాయి కాబట్టి మీరు ఇంకా బార్గెనింగ్ అది చేసే పని ఉండదు. ఫ్రెండ్స్ ఇదైతే వచ్చేసి డీజిల్ వర్షన్ ఫ్రెండ్స్, ఇది పెట్రోల్ కార్ అయితే కాదు, డీజిల్ వర్షన్ LDI మోడల్, నాన్ యాక్సిడెంట్ వెహికల్, ఆర్సీ అయితే ఉంది. మీకు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది, 1 ఇయర్ ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది కాబట్టి మీకు ఏమైనా ప్రాబ్లం, మీరు చేయించుకునే ప్రాబ్లం అయితే ఉండదు. మీరేం చేయించాల్సిన ప్రాబ్లం లేదు. రీసెంట్గా సర్వీసింగ్ కూడా చేయించారు ఫ్రెండ్స్. టైర్స్ కూడా న్యూ టైర్స్ ఉన్నాయి, మాక్సిమం అసలు వాడిన టైర్స్ ఉన్నాయి. జస్ట్ 5000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగాయి టైర్స్ ఇప్పటివరకు. అంతకుముందు వాడిన టైర్స్ అయితే తీసేసి రీసెంట్గా టైర్స్ వేయించారు. చాలా నీట్గా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు కార్ అయితే వచ్చేసి. ఇది ఫ్యామిలీ కోసం యూజ్ చేసిన కార్ కాబట్టి చాలా మంచిగా ఉంది. నాన్ యాక్సిడెంట్ వెహికల్, ఇప్పటివరకు అయితే యాక్సిడెంట్స్ అలాంటివి ఏమీ జరగలేదు. బాగుంది. ఎయిర్ బ్యాగ్స్ గట్రా ఏమి ఉండవు ఫ్రెండ్స్ దీంట్లో. మీకు ఇది మైలేజ్ కూడా వచ్చేసి 20 వరకు వస్తుంది ఫ్రెండ్స్. 18 నుండి 20 వరకు వస్తుంది మైలేజ్ అయితే. లాంగ్ డ్రైవింగ్లో అయితే మాత్రం డెఫినెట్గా 20 వచ్చేస్తుంది పక్క. ఈ హెడ్ ల్యాంప్స్ కొంచెం ఎల్లోయిష్గా అయ్యాయి, దానికి ఒక మీకు 2000 ఎక్స్పెండిచర్ అయితే అవుతుంది. అంటే ఇలా కూడా వాడుకోవచ్చు, మీకు కావాలి అంటే మాత్రం క్లీన్ చేయించుకుంటే ఒక 2000 వరకు అయితే అవుతాయి. అంటే మీకు టెఫ్లాన్ కోటింగ్ అలాంటిది చేయించుకుంటే మాత్రం నీట్గా అవుతుంది. ఇదైతే రీపెయింటింగ్ అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్, ఎక్కడ స్క్రాచెస్ కూడా ఏమీ లేవు, డెంటింగ్ లేదు. నాన్ యాక్సిడెంట్ వెహికల్ కాబట్టి డెంటింగ్ అలాంటిది అయితే లేదు. మీకు పైన వచ్చేసి బ్లాక్ కోటింగ్ అయితే ఉంటుంది టాప్ రూఫ్లో. సైడ్ మిర్రర్స్ కూడా చాలా అందంగా, అంటే బ్లాక్ వచ్చాయి కాబట్టి చాలా నీట్గా ఉంది. స్పోర్ట్స్ మోడల్ చేశారు. మారుతి సుజుకి వాళ్ళది కూడా మీకు స్పేర్ పార్ట్స్ కూడా ఈజీగా దొరుకుతాయి. ఇదైతే ఇది వచ్చేసి LDI మోడల్ కాబట్టి దీంట్లో టాప్ ఎండ్ మోడల్ అయితే ఏమి అంత ఫెసిలిటీస్ అయితే ఉండవు, కానీ కార్ మాత్రం మంచి కండిషన్లో ఉంటుంది. అంటే LDIకి VDIకి ఉండే తేడా ఏంటంటే మీకు, సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే బ్యాక్ కూడా చూడొచ్చు మీరు. బ్యాక్ ఇది బ్యాక్ కూడా నీట్గానే ఉంది. ఎక్కడ డెంటింగ్ కానీ కలర్ కూడా రీపెయింటింగ్ కానీ ఎక్కడైతే జరగలేదు ఫ్రెండ్స్. మ్యాక్సిమం అయితే ఇంటీరియర్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇంటీరియర్ ఎగ్జిన్ కూడా బాగానే ఉంది, మీరు మళ్ళీ మార్పించుకోవాల్సిన పని ఏమీ లేదు. ఫ్రంట్ కూడా మీకు మాన్యువల్ విండోస్ వస్తాయి, బ్యాక్ కూడా మాన్యువల్ విండోసే ఉంటాయి. విండోస్ మాన్యువల్గానే మీరు మెయింటైన్ చేసుకోవాలి. చూడొచ్చు మీరు ఇంటీరియర్ కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది. సీట్ కవర్స్ అవన్నీ బాగున్నాయి, స్టీరియో సిస్టమ్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇదంతా, ఇదిగోండి మీకు డోర్లో స్పీకర్స్ కూడా, మ్యూజిక్ సిస్టమ్ స్పీకర్స్ కూడా బాగానే ఉన్నాయి. మాన్యువల్గా మీరు మాన్యువల్ విండో ఆపరేటింగ్ చూడొచ్చు. మ్యూజిక్ సిస్టమ్ కూడా బాగుంది, ఏసీ కండిషన్లో ఉంది ఫ్రెండ్స్, ఏసీ కూడా బాగా వర్క్ అవుతుంది. ఇంకా దీంట్లో ఇంజన్ కండిషన్ కూడా బాగుంది, ఇంజన్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంజన్ సౌండ్ కూడా నాయిస్ ఏమీ లేదు, చాలా పర్ఫెక్ట్గా ఉంది. మాన్యువల్ గేర్ సిస్టమ్ అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా చూడొచ్చు మీరు, మ్యూజిక్ బ్లూటూత్ అయితే ఉంది, బ్లూటూత్ ఉంది, మ్యూజిక్ సిస్టమ్ ఉంది. ఏసీలో హీటర్ అవైలబుల్గా ఉంది, హీటర్తో పాటుగా ఏసీ కండిషన్ కూడా చాలా బాగుంది. ఇంటీరియర్లో మ్యాటింగ్ కూడా ఫుల్ మ్యాటింగ్ చేసి ఉంటుంది. ఈ కార్ కొనుక్కుంటే మాత్రం మీరు ఇంకా రిమైనింగ్ వర్క్ కూడా ఏం చేయించే పని ఏమీ లేదు. అసలు రిమైనింగ్ ఏం వర్క్ చేయించాల్సిన పని లేదు, మీరు సింపుల్గా తీసుకోవడం, జస్ట్ వాడడం మాత్రమే. ఇది వచ్చేసి అయితే ఫ్రెండ్స్ ఇది మీకు 60,000 రూపీస్కి అయితే ఇచ్చేస్తారు కార్ వచ్చేసి.
కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ షేర్ చేశాను, దాంట్లో మెసేజ్ చేయొచ్చు, చూడొచ్చు మీరు. 96,000 అయితే తిరిగింది ఇది, కాబట్టి మెసేజ్ చేయండి. వెంటనే నేను కూడా మీకు దీని డీటెయిల్స్ పంపించేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.